స్కూలు నడిచి సంవత్సరాలయ్యింది. ఇలాంటి పరీక్షలు చూడలేదు, వినలేదు. ప్రతిదీ అవుట్ ఆఫ్ సిలబస్గా మిగిలిపోయింది. సార్, ఫోన్ ద్వారా చదివిస్తున్నాము, కానీ ఫోన్ ఎక్కడ పెడతాము? మాకు ఇక్కడ ఇంటర్నెట్ ఎక్కడున్నది? సార్, శాలరీ. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సమాధానం లేనివిగా మిగిలిపోతున్నాయి. మరోవైపు పిల్లలకు ఇల్లే స్కూల్ అయిపోయింది. ఇక అమ్మా నాన్నలు మానిటర్ అయిపోయారు. ఏం చేస్తున్నావు? పిల్లలు స్కూల్కు వెళ్ళడం లేదు, ఇన్ని ఫీజులు దేని కొరకు? కనీసంలో కనీసంగా సగం ఫీజును తగ్గించాల్సిందే. ఇలా అయితే మా పిల్లల్ని ఇక్కడ చదివించము. ఇలాగ స్కూల్ను నడిపించడం తేలికయింది. ఎప్పుడు పరీక్షలను పెట్టేవారు, ఇప్పుడు పరీక్షలు వ్రాయవలసి వస్తున్నది. ఇప్పుడు ప్రశ్న పిల్లల భవిష్యత్తు గురించి. ఈ ప్రశ్న తప్పకుండా కఠినమైనది, కానీ అవుట్ ఆఫ్ సిలబస్ అస్సలు కాదు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. కొంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్, మరికొంతమంది ఫ్యూచర్ లైన్ వర్కర్స్. రండి, మనందరం స్కూల్ని నడిపే వారికి దండం పెడదాం. వీరు కఠిన పరిస్థితుల్లో కూడా తమ బాధ్యతను వీడలేదు.